Telangana Mukhyamantri KCR, Tirumala Srivariki Abharanalu Samarpinchadam, Chatta Viruddhamani, Congress Neta Marri Sasidhar Reddy Vyakhyanincharu. Hyderabadalo Ayana Media Tho Matladutu, Devadaya Chattaniki Idi Vyatirekamani Annaru. Alayala Punarudharana, Dupadipa Naivedyalaki, Common Good Fund Vadalani Annaru. Ee Abharanalu Common Good Fund Nunde, Samarpinchalani, Deenipai Kortuku Velle Yochanalo Unnamani, Marri Sasidhar Reddy Chepparu. Dharna Chowk Taralimpunu Khandistunnatlu Ayana Annaru. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ 1987 ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓఎంఎస్ నంబర్ 49 డేటెడ్ 18/12/2014 గతంలో ఉన్నటువంటి యాక్ట్ ని పూర్తిగా అడాప్ట్ చేస్తూ దాంట్లో సెక్షన్ 70 లో 70 లో ఉన్నటువంటి కామన్ గుడ్ ఫండ్ కు సంబంధించినటువంటి రూల్స్ ను కూడా పూర్తిగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ లో సెక్షన్ 70 లో ఉన్నటువంటిది చాలా స్పష్టంగా ఉంది. ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి దేవాలయాలు వారి ఆదాయంలో నుండి 5% కామన్ గుడ్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ కామన్ గుడ్ ఫండ్ మొత్తం కూడా పాత దేవాలయాల పునరుద్ధరణ, వాటి ప్రిజర్వేషన్, మెయింటెనెన్స్ కు మాత్రం దీన్ని వాడాలి. అంతేకాకుండా ధూపదీప నైవేద్యం, కొన్ని చాలా ఆదాయం లేనటువంటి ఆలయాలున్నాయి, వాటికి ధూప దీప నైవేద్యానికి ఇవ్వాల్సిందిగా, వేద పాఠశాలలు, అదేవిధంగా అర్చకత్వం, అధ్యాపకత్వం, వీటన్నిటినీ సపోర్ట్ చేయడానికి మాత్రమే కామన్ గుడ్ ఫండ్ ని ఉపయోగించుకోవాలి. 1987లో అంటే అంతకు ముందు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కనుక మొన్ననే నిన్న పత్రికల్లో వివరాలు వచ్చాయి. ఇదంతా కూడా కామన్ గుడ్ ఫండ్. ఇంతేకాదు, భద్రకాళి దేవాలయానికి సమర్పించినటువంటి కానుక కాని, విజయవాడలో ఉన్నటువంటి దుర్గా టెంపుల్ కు, కనకదుర్గా టెంపుల్ కు సమర్పించదలుచుకున్నటువంటి కానుకలు కాని, ఇవన్నీ కూడా మొక్కులు తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చేసుంటే కామన్ గుడ్ ఒకటి ప్రభుత్వ నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, అది మొన్న నేను చెప్పాను. అంతేకాకుండా అంతకు మించి కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ మొత్తం ఏదైతే కేటాయించడం జరిగిందో ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. దీన్ని తప్పకుండా కోర్టులో సవాయిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.